Good afternoon, all of you. Good afternoon. Please one CR. Good afternoon, sir. Good afternoon. Okay, ma'am. On second semester, second year, we have one SRP project, socially relevant project. Okay, ma'am. This project lo manam cheyavalsindi entante manaki ee socially relevant topics ane manaku konni mana university curriculum lo mention chesaru anamata. వాళ్ళు ఇచ్చారు యూనివర్సిటీ కార్యక్రమంలో మన సిలబస్లోనే ఇచ్చారు అనమాట 10 టాపిక్స్. ఆ 10 టాపిక్స్ మీ అందరికీ తెలిసిన నిన్నటి క్లాస్లో చూపించాను. ఈరోజు కూడా ఒకసారి మనం వాటి కోసం డిస్కస్ చేద్దాం. సో దెన్ ఈ 10 టాపిక్స్కి వచ్చేటప్పటికి 10 టాపిక్స్లో ఈ 10 టాపిక్స్కి వచ్చేటప్పటికి చూడండి, దీస్ ఆర్ ద టాపిక్స్ అండ్ దిస్ ఈస్ యువర్ సిలబస్ R19 రెగ్యులేషన్స్. సో ఐ కలెక్టెడ్ ఫ్రమ్ R19 రెగ్యులేషన్ సిలబస్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఐటీ అండ్ సిఎస్సి కామన్ సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ టోటల్ 15 అవర్స్. So these are the course objects, we know very well. These are the course outcomes. Then what are the socially relevant projects titles? So then these are all the socially relevant project titles. Okay, ma. Then the first one, water conservation related works, Swachh Bharat related works, helping police, traffic monitoring systems, teaching rural kids. Next, street light monitoring, electricity conservation, solar panel utilization, e-policing, cyber solutions, then etc. These are all the your topics. Okay, ma. Project titles. So here, ee titles vachinappudu indulo mana oka 4 members ku oka title cheppunna meeku assign chesam ma. Aa 4 members deeniki oka PowerPoint presentation chesi నెక్స్ట్ వీక్ 3 క్లాసెస్ ఉన్నాయి మనకి ఎస్ఆర్పిలో. ఫస్ట్ ఎస్ఆర్పి క్లాస్లోకి వచ్చినప్పటికీ మేబీ బుధవారం అనుకుంటా, బుధవారంలో ఫస్ట్ బ్యాచెస్ 1, 2, 3, 4 బ్యాచెస్ ప్రజెంట్ చేయాలన్నమాట ఆ రోజు. సార్ ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటి అనేది అంటే, ప్రస్తుతానికి ఏం చేస్తారు, టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్, దెన్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. అసలు మనకి ఈ వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ వర్క్ చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం అక్కడ గ్యాదర్ చేయాలన్నమాట. అంతవరకు 3 కంటెంట్స్ మాత్రమే నెక్స్ట్ వీక్ మీరు సెమినార్ ప్రిపేర్ చేసి ఫాలో అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్వచ్ఛ భారత్, లేదా హెల్పింగ్ పోలీస్, ట్రాఫిక్ మానిటరింగ్, ఏదో ఒకటి తీసుకున్నాం. ట్రాఫిక్ మానిటరింగ్, ఒక సాఫ్ట్వేర్ మీరు డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక యాప్, యాప్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ట్రాఫిక్ మానిటరింగ్, దెన్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్. సో అవన్నీ ఐడెంటిఫై చేసి చెప్పాలి మాకు. ఈ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఏ సాఫ్ట్వేర్లో యాప్ని డెవలప్ చేస్తారు, దెన్ హౌ మచ్ ఇట్ ఈస్ బెనిఫిట్ టు ద పీపుల్ అనేది మనం అక్కడ చెప్పాలన్నమాట. అంటే రేపు మీరు బుధవారం ప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, 4 బ్యాచెస్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకొని రావాలి. ఫస్ట్ 5 స్లైడ్స్ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ స్లైడ్ టైటిల్ స్లైడ్, సెకండ్ స్లైడ్ అబ్స్ట్రాక్ట్, థర్డ్ స్లైడ్కి వచ్చినప్పటికీ సో ఇంపార్టెన్స్ ఇంట్రడక్షన్ ఇవ్వండి 3rd, 4th, 5th. ఓకేమ్మా, రిక్వైర్మెంట్స్ లాస్ట్లో. ఇలా ఇంతవరకు తయారు చేసుకుని వస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను మీకు ఒకసారి. సో ఈ 10 ప్రాజెక్ట్స్ని మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ 10 ప్రాజెక్ట్స్ కూడా టోటల్గా 50 మార్క్స్ ఈచ్ ప్రాజెక్ట్. సో టోటల్ 50 మార్క్స్ ఈచ్ ప్రాజెక్ట్. సో ఈచ్ ప్రాజెక్ట్కి వచ్చినప్పటికీ అంటే ఈ టోటల్ 50 మార్క్స్, దెన్ ఇన్ ద 50 మార్క్స్కి వచ్చేటప్పటికి అందులో 20 మార్క్స్ ఇంటర్నల్స్, 30 మార్క్స్ ఎక్స్టర్నల్స్. చూడండి ఒకసారి, 20 మార్క్స్ ఇంటర్నల్స్, 30 మార్క్స్ ఎక్స్టర్నల్స్. సో దీస్ ఆర్ ద రెగ్యులేషన్స్. ఓకే, ఫ్రమ్ R19 ఐ కలెక్టెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ R19 రెగ్యులేషన్స్. చూడండి అమ్మ, సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్, దిస్ షల్ బి ఏ కంటిన్యూస్ ఎవల్యూషన్ డ్యూరింగ్ ద సెమిస్టర్ ఫర్ 20 ఇంటర్నల్ మార్క్స్ అండ్ 30
ఎక్స్టర్నల్ మార్క్స్ టోటల్ 50, 20 ఇంటర్నల్స్ ఉంటాయి, 30 ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నల్ ఎవల్యూషన్ 20 మార్క్స్, 2 ఇంటర్నల్ ఎవల్యూషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్, ఫస్ట్ వన్ బిఫోర్ ఫస్ట్ మిడ్ టర్మ్ అండ్ సెకండ్ వన్ బిఫోర్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ షల్ బి కండక్టెడ్ బై ద సూపర్వైజర్ అండ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ నామినేటెడ్ బై ద హెచ్ఓడి. ఓకేమా, నామినేట్ చేస్తారు హెచ్ఓడి ఒక సూపర్వైజర్ని, ఒక ఇంటర్నల్ ఫ్యాకల్టీ మెంబర్ని, ఇద్దరిని అసైన్ చేస్తారనమాట. వాళ్ళు కమిటీ అవుతుంది అనమాట. ఫర్ ఎ టోటల్ ఆఫ్ 20 మార్క్స్, 80% ఆర్ బెస్ట్ వన్ ఆఫ్ ది టూ ఎవల్యూషన్స్ అండ్ 20% ఆఫ్ ది అదర్ ఎవల్యూషన్స్ ఆర్ యాడెడ్ అండ్ ఫైనలైజ్డ్. సేమ్ మీ మిడ్ వన్ ఇంటర్నల్ మిడ్ టూ ఇంటర్నల్ ఎలాగైతే ఏదైతే బెస్ట్ వచ్చిందో దాని నుండి 80%, ఏదైతే లీస్ట్ వచ్చిందో దాని నుండి 20% తీసుకుంటున్నారో, ఇక్కడ కూడా మేము ఇంటర్నల్గా అదే విధంగా ఎవల్యూట్ చేస్తాం అనమాట. మీ ఇంటర్నల్ 20 మార్క్స్కి ఫైనల్గా వచ్చే మార్క్స్ ఫైనల్గా ఇస్తాం అనమాట. సో ఎక్స్టర్నల్ సెమిస్టర్ ఎవల్యూషన్ 30 మార్క్స్. ఏ రిపోర్ట్ ఆన్ సోషల్లీ రిలివెంట్ ప్రాజెక్ట్స్ షల్ బి సబ్మిటెడ్ బై గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ టు ద డిపార్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్. ఈ సెమిస్టర్ లాస్ట్లో మీరు ఒక 25 పేజెస్ ఉండే ఒక బుక్ ఒకటి స్పైరల్ బైండింగ్ చేసి మీరు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తారనమాట. అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ ద వైవోవస్ ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్ బై ద కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఇంటర్నల్ ఎగ్జామినర్ సూపర్వైజర్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అపాయింటెడ్ బై ద యూనివర్సిటీ. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కి యూనివర్సిటీ అపాయింట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఇంటర్నల్ ఎగ్జామినర్ వీళ్ళిద్దరు కలిపి మీకు వైవా కండక్ట్ చేస్తారు లాస్ట్ ఫైనల్గా. ద వైవోవస్ ఎగ్జామినేషన్ షల్ బి ప్లాన్డ్ అలాంగ్ ఎండ్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఈ వైవా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే మీ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అవుతాయో ల్యాబ్ ఎగ్జామ్స్, ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ టైంలో అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకేమ్మా ఆల్ ఆఫ్ యూ. కాబట్టి మనకి చాలా తక్కువ టైం ఉన్నది కాబట్టి మీరందరూ ప్రిపేర్ అయి ఉండాలి రెడీగా. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్లో మీకు బ్యాచెస్గా డివైడ్ చేస్తాను కదమ్మా. చూడండి ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ నెంబర్స్ 3, 18, 25, 45. దీస్ ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ మెంబర్స్. 25 లేడ్ అనుకుంటాను. ఓకేమ్మా, లేకపోతే విడిచిపెట్టండి, మీ ముగ్గురు ఇవ్వండి. ఎవరైతే బ్యాచెస్లో లేరో వాళ్ళని పక్కన పెట్టండి, అవసరం లేదు, ఆ ముగ్గురు ప్రిపేర్ చేయండి. ఓకేనమ్మా. అలాగే ప్యారలల్గా కూడా ఇంకొకరు కూడా ఉంటారు వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ వర్క్స్, వాళ్ళు మీరు కలిపి చేసుకుని లాస్ట్లో ఏదో కొంచెం డిఫరెన్స్ చూపిస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా. సో దెన్ మీరందరూ చూడండి, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ రోల్ నెంబర్ 18, 3, 18, 45. ఓకేమ్మా, దీస్ ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. మీరు మాత్రం నెక్స్ట్ వీక్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఎవరు, హూ ఆర్ ద సెకండ్ బ్యాచ్ మెంబర్స్, 205, 220, 226, 242. అండ్ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్, 207, 221, 227, 240, 210. 240. అండ్ ఫోర్త్ బ్యాచ్ స్టూడెంట్స్, 210, 229, 234, 249. సో మీ నాలుగు బ్యాచ్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ డే సెమినార్ ఇస్తారు మీ నాలుగు బ్యాచ్లు. ఓకే, మరి ఆ రోజు మీరు ఆన్లైన్లో కూడా మరి రామని అనుకుండా కంపల్సరీగా రావాల్సింది, అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ. అలాగే మార్క్స్ ఎవల్యూషన్ కూడా కంపల్సరీగా ఇంటర్నల్ మార్క్స్ 10, 10కి ఎన్ని వస్తాయనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి. సో దెన్ ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ డేకి వచ్చినప్పటికి 5, 6, 7, 5, 6, 7, 8 ఈ త్రీ బ్యాచెస్ నెక్స్ట్ డే ఇస్తాయి. ఎందుకంటే వీక్లీ 3 అవర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అవర్ ఏమో ఫస్ట్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ డే ఫ్రైడే. ఓకేమ్మా, ఆ నెక్స్ట్ ఎప్పుడు ఏంటనేది నెక్స్ట్ వీక్లో రిమైనింగ్ వాళ్ళకి చెప్తాను, మళ్ళీ డేట్లు ఇస్తాను. సో ఆల్ ఆఫ్ యూ మీరందరూ ఏం చేస్తారమ్మా, ఈ ప్రిపేర్ అయ్యండి. ఓకే, వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ వర్క్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ స్వచ్ఛ భారత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వర్క్స్, హెల్పింగ్ పోలీస్, నెక్స్ట్ వన్ ట్రాఫిక్ మానిటరింగ్ ఫోర్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్ టీచింగ్ రూరల్ కిడ్స్, హౌ టు టీచ్ రూరల్ కిడ్స్. ఓకేమ్మా, నెక్స్ట్ వన్ సిక్స్త్ బ్యాచ్ స్ట్రీట్ లైట్ మానిటరింగ్, సెవెంత్ బ్యాచ్ ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్, ఎయిత్ బ్యాచ్కి వచ్చింది వీ పోలింగ్ అండ్ సైబర్ సొల్యూషన్, దెన్ నైన్త్ బ్యాచ్ పొల్యూషన్, టెన్త్ బ్యాచ్ వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ వర్క్స్ అండ్, 11th బ్యాచ్ స్వచ్ఛ భారత్, నెక్స్ట్ 12th బ్యాచ్ హెల్పింగ్ పోలీస్. రిపీట్ అవుతున్నాయి మళ్ళీ, ఎందుకంటే 10 ఉన్నాయి కాబట్టి రిపీట్ అవుతున్నాయి. లేదు మీ దగ్గర ఏదైనా సోషల్ రిలివెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి మేము ఓన్గా చేస్తాం సార్ అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు అదర్ ప్రాజెక్ట్స్ అన్నారు జయంతి వాళ్ళు కాబట్టి. సో 13 ట్రాఫిక్ మానిటరింగ్, 14 టీచింగ్ రూరల్ కిడ్స్, 15 ఈ పోలీసింగ్
అండ్ సైబర్ సొల్యూషన్స్. వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ అన్ని బ్యాచెస్ వైజ్ గా డివైడ్ చేసి మీకు ఇచ్చాను కాబట్టి ఫస్ట్ 4 మెంబర్స్ నెక్స్ట్ బుధవారం మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రెజెంటేషన్ వచ్చే ముందు మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అన్నీ. బట్ ఆ రోజు ప్రెజెంటేషన్ మాత్రం ఎవరు ఆబ్సెంట్ అవ్వకూడదు. మీరు ఎంతో కొంత కంటెంట్ తో మీ టైటిల్ పెట్టేసి మీరు ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. అర్థమైందమ్మా అందరికి? సిఆర్, హలో సిఆర్, సిఆర్ సార్ అర్థమైంది సార్. అర్థమవుతుంది కదా. అందరు కూడా కంపల్సరిగా ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. మీరు నెట్ లో సెర్చ్ చేస్తే మీకు డేటా చాలా దొరుకుతుంది. టైటిల్, ఇంట్రొడక్షన్, అబ్స్ట్రాక్ట్ ఇవి మూడు ఇవ్వండి. నెక్స్ట్ వీక్ అవతల వీక్ వచ్చినప్పటికి ఇంకా మూడు ఎలా ఇవ్వాలని చెప్తాను. చెప్పిన తర్వాత దాన్ని ఫైనల్ గా ఒక ప్రెజెంటేషన్ బిఫోర్ మిడ్ ఆఫ్టర్ మిడ్ రెండు ప్రెజెంటేషన్స్ ఎవాల్యుయేషన్ ప్రెజెంటేషన్స్ తీసుకుని వాటి నుండి మార్క్స్ మేము ఫైనల్ మార్క్స్ మీకు ఇవ్వాలి కాబట్టి. అర్థమైనా? సో 50 మార్క్స్, 1 క్రెడిట్ అనుకుంటారు దీనికి, 1 క్రెడిట్ అంతే కదమ్మా, 1 క్రెడిట్ ఉంటుంది. ఇది కూడా కంపల్సరిగా పాస్ అవ్వాలి. పాస్ అయితేనే నెక్స్ట్ మీకు ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. కాబట్టి కంపల్సరిగా అందరూ అటెండ్ అవ్వాలి సెమినార్కి. ఓకే అమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు లేని వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుంటే దాంతో పని లేదు. ఎందుకంటే ఇవి నామినల్ రోల్స్ నుండి నెంబర్స్ వచ్చాయి మాకు ఎగ్జామ్ సెల్ నుండి, అందుకోసం నెంబర్స్ పెట్టేసాము. మీరు ఎవరైనా రోల్ నెంబర్ 25 లేడంటే విడిచిపెట్టండి, ముగ్గురే కలిపి చేయండి, మీకు ఇంక ఈజీగా హ్యాపీగా ఉంటుంది. ఏమ్మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా మాట్లాడాలంటే ఓపెన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా నాతో. సిఆర్ సార్ నిన్న 2 నెంబర్ చెప్పాను కదా, మోడిఫై చేశారా సార్? అది చేయలేదమ్మా. ఎందులో ఉన్నారు మీరు? 4-7 లో, 2 సార్, 2 అమ్మాయిలు అందులో. ఓకే ఓకే, ఒక్క నిమిషం వాళ్ళు చెప్తా, స్టాప్ షేరింగ్ చేసి స్టాప్ రికార్డింగ్.